చపాతి పిండి ఎలా కలుపుకోవాలి ఈజీగా రొట్టెలు చేసుకునేదానికి. ఓకే, సో చపాతి పిండి కలుపుకునేదానికి కప్ ఏదైనా మెజర్ తీసుకోండి. 1 కప్ మినుములు పిండి నేను ఇక్కడ తక్కువ చేసేదానికి 1/2 కప్ వాడుతున్నాను, బట్ ప్రపోర్షన్ విచ్ యూ నీడ్ టు యూజ్ ఇస్ 1:4. ఓకే, సో 1/2 కప్ ఐ హ్యావ్ పుట్ మినిమల్ పిండి, దానికి 2 కప్స్ సిరిధాన్యాల పిండి వాడుతున్నాను. ఏదైనా ఊదులు, సామలు, కొర్రలు, అరికలు అన్నీ దాంతో చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద కరెక్ట్ రేషియో మాకు అవసరం ఉండే ప్రోటీన్ ఇస్ టు కార్బోహైడ్రేట్. ఇప్పుడు అందరూ చాలా ఎక్కువగా ప్రోటీన్ తింటున్నారు, అది మనకు అవసరం లేదు, మంచిది కాదు. రోజుకి 1 పిడికిడు కావాల్సిండేది, మీ పిడికిడు సైజ్ ఎంత ఉందో అంతే మాకు అవసరం ఉండేది ప్రోటీన్, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. సో 4 పార్ట్స్ మీరు సిరిధాన్యాల పిండి వాడుతుంటే దాంట్లో 1 పార్ట్ మాత్రమే యూ నీడ్ ప్రోటీన్ అంశం, దట్ ఈస్ మినిమల్ పిండి. ఓకే, సో 2 మిక్స్ చేసుకుంటున్నాం. సో సిరిధాన్యాల్లో చపాతి మీరు గోధుమలతో చేసినట్టు ఎందుకు రాదు, దాంట్లో గ్లూటెన్ అనేది లేదు. గ్లూటెన్ ఇస్ వాట్ ఈస్ యాక్చువల్లీ కాజింగ్ లాట్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా గోధుమలో ఆడినప్పుడు, కానీ ఆ బంక జిగుటు ఇచ్చేది గ్లూటెన్. సో దీంట్లో మొత్తం ఇట్ ఈస్ గ్లూటెన్ ఫ్రీ. సో ఆ బంక వచ్చేదానికోసము మినిమల్ పిండి వాడుతున్నాం. ఓకే, కొంచెం ఉప్పు అన్నీ వేసి కలిపాను. సో ఇప్పుడు టోటలీ వీ హ్యావ్ యూజ్డ్ 2 కప్స్ ఆఫ్ దిస్ అండ్ 1/2 కప్ ఆఫ్ ఇది. సో మొత్తం పిండి అంశం 2.5 కప్స్ అయింది. సో నీళ్లు నేను దానికి 1/2. సో 1 కప్ నీళ్లు ఇక్కడ వేడి చేసేదానికి పెడుతున్నాను. ఇంకా 1/4 కప్ నీళ్ళలో కొంచెం పిండి పేస్ట్ చేసి కలుపుకుంటాను. 1 స్పూన్ అంతా మిక్స్ చేసిన పిండి పేస్ట్గా వితౌట్ ఎనీ లంప్స్ కలుపుకోవాలి. ఈ నీళ్ళు బబుల్స్ వచ్చేదానికి స్టార్ట్ అయిన తర్వాత ఉడికొచ్చింది. ఈ మిక్స్ చేసిన పేస్టు కలుపుతూ వేయాలి దీంట్లో లోపల. పిండి కలిపేదానికి కుండ షేప్లో ఉంటే గిన్నె ఇంకా బాగా అవుతుంది. సో కొంచెం చిక్కగా అయింది, గట్టిగా అయింది, గంజిలాగా అయింది. దానికి ఇప్పుడు మిగిలిన పిండి మొత్తం వేసేస్తాం. ఇప్పుడే మిక్స్ చేసేది వద్దు, కొంచెం మంట తగ్గించి మూత పెట్టేసి 1-2 నిమిషాలు అలాగే వదిలిపెట్టేయండి. ఆ ఆవిరిలో పిండి ఉడకాలి, గాలి ఆవిరి అవుతుంటుంది గంజిది, దాంట్లో ఈ పిండి ఉడకాలి. కుండ షేప్లో చేసినప్పుడు ఏమవుతుంది, ఆ నీళ్లు పైకి వచ్చి మళ్ళా ఆ పిండి మొత్తం దాంట్లో కలిసేదానికి అవుతుంది. ఇది ఈ షేప్లో ఉంటే నీళ్లు పైకి రావు, లోపల మొత్తం పిండి తీసుకోదు. కుండ షేప్లో ఉంటే ఇంకా బాగా అవుతుంది, బేస్ కొంచెం థిక్ ఉంటే మంచిది, లేకుంటే కింద మాడిపోతుంది. సిమ్లో పెట్టాలి, 2 మినిట్స్ పెట్ట. ఓకే, ఇంకా 2 మినిట్స్ ఆఫ్ చేసి అలాగే ఉంచేయండి, ఆవిరంతా మొత్తం పీల్చుకోవాలి. సో గ్రైండ్ చేసి తెచ్చారు, ఇంత పెద్ద గిన్నె వాడాలి. సో తర్వాత 2 నిమిషాలు అది ఆవిరిలో ఉడికిన తర్వాత, కొంచెం 2 నిమిషాలు అలాగే చల్లగా అయిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ ఎందుకు చేస్తున్నామంటే, ఆ గంజి చేసినప్పుడు బంక బయటకు వస్తుంది, మీకు ఆ బైండింగ్ దొరుకుతుంది ఈజీగా రోల్ చేసేదానికి. కొందరికి జొన్న రొట్టెలు చేసేదానికి వచ్చే వాళ్ళకి ఇవంతా చేసే అవసరం ఉండదు, ఊరికే వేడి నీళ్ళలో
కలుపుకొని అలాగే చేత్తో చేసే వాళ్ళకి వచ్చేస్తుంది. కానీ మీరు చపాతీలాగా బేలంతో చేయాలంటే ఈ ప్రాసెస్ కొంచెం అవసరం వస్తుంది. వేస్తే ఈజీగా వస్తుంది. చాలా స్కిల్ ఉండేవాళ్ళు అలాగే చేసేస్తారు, మామూలుగా రాని వాళ్ళు కొంచెం కష్టపడాలి. సో ఈ స్టేజ్ వచ్చిన తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు కొర్రలకి నీళ్లు తక్కువ అవసరం, సామెలు కొంచెం ఎక్కువ తీసుకుంటాయి. అలా ఉన్నప్పుడు పిండి కొత్తదైతే తక్కువ నీళ్ళు అవసరం, పాత పిండి అయితే కొంచెం నీళ్ళు ఎక్కువ తీసుకుంటుంది. సో ఫస్ట్ వాడేటప్పుడు హాఫ్ నీళ్లు వాడండి. దాని తర్వాత మీరు పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు, నీళ్ళైనా యాడ్ చేసుకోవచ్చు, కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసేది. సో పిండి ఫస్ట్ టైం మీరు చేసే ముందే నానబెట్టి తర్వాత పిండి చేసింటే వెంటనే చేసుకునేయచ్చు. ఆ ప్రొసీజర్ చేయలేదంటే కలిపిన తర్వాత మీరు 2 అవర్స్ అలాగే వదిలిపెట్టి చేయండి. యాక్చువల్లీ మీరు ఎంతసేపు పెడితే అంత బాగా సాఫ్ట్గా వస్తాయి పిండి. కలిపి 4-5 అవర్స్ పెట్టినా మంచిది, ఈజీగా వస్తుంది, సాఫ్ట్గా వస్తుంది. ఇంకా దీనికి ఈస్ట్ కలిపి చేస్తే రోటీలాగా బాగా లావుగా వస్తుంది, తందూరీ రోటీలాగా వస్తుంది. మంచిదని చెడ్డదేం కాదు, ఇట్స్ అ ఫంగస్ విచ్ హెల్ప్స్ ఇన్ ఫర్మెంటేషన్. డైలీ యూసేజ్ కాదు, ఎప్పుడైనా. సో ఎంత పిసికితే అంత బాగా అవుతుంది. దీనికి కొంచెం నీళ్ళు ఎక్కువైంది, 1 స్పూన్ అంత పిండి వేసుకుంటాం. అవసరం లేదు, వేసుకోవచ్చు. నెయ్యి కానీ నెయ్యి వేస్తే కొంచెం ఆ నీళ్ళలో గంజి చేసేటప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు. ఇంకా పాలక్ పేస్ట్ చేసి వేసుకోవచ్చు, దాంట్లో కొంచెం న్యూట్రిషన్ యాడ్ చేసినట్టు ఉంటుంది. బీట్రూట్ పేస్ట్ వేసుకోవచ్చు. అవన్నీ ఇంకా అడిషన్స్ మీరు ఎలాగైనా, లెఫ్ట్ టు యువర్ క్రియేటివిటీ. ఈజీగా వచ్చేస్తుంది, విరిగేది అలాంటి ప్రాబ్లం లేకుండా. ఇంకా లెఫ్ట్ టు యువర్ స్కిల్, ఎంత సన్నగా చేస్తారు, లావుగా అవసరం ఉంటే లావుగా, సన్నగా ఉంటే సన్నగా, మీ ఇష్టం. ఓకే, సో సన్నగా చపాతీలాగా రెడీ. కాల్చేటప్పుడు ఎక్కువ హీట్లో చేయాలి, మీడియం సిమ్లో చేస్తే మీకు గట్టిగా అయిపోతుంది. హై ఫ్లేమ్లో చేయండి, తొందర తొందరగా తిప్పి చేయాలి. సో ఆన్ ద స్టవ్ నూనె వేసుకోవాలనుకుంటే వేయచ్చు, లేకుంటే పుల్కాలాగా డైరెక్ట్ ఫ్లేమ్ పైన కొంచెం సగం పెన్నంలో కాల్చి పుల్కాలాగా డైరెక్ట్ ఫ్లేమ్ పైన చేసుకోవచ్చు. ఇంకా మీకు కొందరు నీళ్ళు వేసి చేస్తారు రొట్టెలు, కర్చీఫ్ నీళ్ళల్లో అద్ది ఈ ఎక్స్ట్రా పిండి ఉండేది తీసేసి కాల్చుకోవచ్చు, మీ ఇష్టం, ఎలాగైనా కాల్చుకోవచ్చు. ఇదే పిండితో పూరి కూడా చేయొచ్చు. 16 హైయెస్ట్ 16 గోంగూర లేదు, ఆకుకూర లేదు.